నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వరుసగా మారుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి అమెరికా సౌత్ కొరియా పర్యటనపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై మనతో చర్చించడానికి, విశ్లేషించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి టూర్తో మొదలు పెడదాం. రేవంత్ రెడ్డి టూర్ మీద బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి తన సోదరుల కంపెనీలకు పనులు అంటే కాంట్రాక్ట్లు ఎంఓయిల్ చేసుకున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మీరేమంటారు? ఎవరన్నది అది? కృషాంక్తో పాటు కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు. కేటీఆర్ ఏమైనా పెట్టుబడులు పెడతాడు అడగరాదు నువ్వు అన్న కలిసినప్పుడు. నీకాడ పైసలు ఉంటే రాష్ట్రం కొరకు పెట్టరు, దోసుకున్నాయో దాసుకున్నాయో. కాబట్టి ఎవరి కంపెనీలు ఏవైనా సరే రాజ్యాంగబద్ధంగానే నిధుల సేకరణ జరుగుతుంది. ఎక్కడన్నా నిధులు దోచుకున్నారు అని అంటే పంచాయతీ, కానీ డబ్బులు పెడతామంటే వీళ్ళకేమి ఇబ్బంది అంటే మైండ్ దొబ్బింది అన్నట్టు నా దృష్టిలో. సో నీకు వచ్చిన దాదాపు 18 నుంచి 22 ప్రెస్టేజియస్ కంపెనీస్ వస్తున్నాయి, వాటి మీద మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కేటీఆర్ ఏం చేసిండో, మరి ఇన్ని సంవత్సరాలు మొత్తం మన ఏంది దాంట్లో అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని ఎయిర్పోర్ట్లలో ఫోటోలు, కానీ ఒక కంపెనీ కొత్తది వచ్చింది ఏమైనా ఉందా? కానీ ఇప్పుడు మనం భారీ కంపెనీల వైపుగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రయాణం ఉంది. అటు శ్రీధర్బాబు గారు కూడా ముందస్తుగా ఒక 15 రోజులు అక్కడ ఉన్న తర్వాత కంపెనీస్తో మాట్లాడి ఇప్పుడు చీఫ్ మినిస్టర్తో పాటు మొత్తం ఒక అగ్రిమెంట్కి రావడానికి ఇది సందర్భం అనే ఉద్దేశంతోనే ఈ 10-12 రోజుల యాత్ర జరిగింది. సో విమర్శలు వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అసలు వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలియకుండానే విమర్శలు ఏదో పడ్డారు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారి సోదరుల మీద చేసే కామెంట్ ఏదైతే ఉందో, నేను అంటున్నా ఈ రాష్ట్రానికే కాదు మొత్తం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికి కూడా నేను డబ్బులు పెట్టుకోగలుగుతా అని నన్ను లీడర్ని చేస్తా అని అన్నారు. మరి ఇప్పుడు ఆ డబ్బులేవో తెలంగాణ అభివృద్ధి కొరకు పెట్టి మీ కంపెనీకి కూడా అవకాశం ఇస్తాం. కేటీఆర్ కంపెనీ అను, కేసీఆర్ కంపెనీ అను, కేసీటీఆర్ అని కంపెనీ అని ఏదో ఒకటి పెట్టుకొని వస్తే మీరు కూడా తెలంగాణ కొరకు డబ్బులు పెట్టడం కదా అది. తెలంగాణ ప్రజల కోసం ఇంత కష్టపడ్డం, స్వేదం చిందించిన అన్నారు కదా, మరి మీరు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రజల కొరకు పెడితే సంతోషిస్తాం. కాబట్టి అవి పెద్ద అర్ధరహితమైన ఆరోపణలు. అవి వాళ్ళకు గతం నుంచి కూడా ఉన్న కొన్ని ఈ మన ఏంది సోషల్ మీడియా ఆ లింక్స్ అవి పెట్టేసి ఆ ట్రోలింగ్ కొరకు మనోడు కేటీఆర్ ట్రోల్ మ్యాన్ అని పెట్టచ్చు, దాని కొరకు ఉపయోగపడతాడు. తప్పితే కేటీఆర్ మాటలకు కూడా స్టాంటిటీ ఉండలేదు. ముసలోడన గారు ఏం మాట్లాడకుండా పరువు నిలుపుకుంటుండే, కానీ ఇంకా ఉన్న పరువును పోగొట్టడానికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఫస్ట్ మీ ఇల్లు సక్కదిద్దుకొని ఎటో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉంటుందో టీఆర్ఎస్గా మారుతుందో ఫస్ట్ అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సీఎంఓ కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావచ్చు, దాదాపు 31,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి, 30,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ వాళ్ళకు రాబోతున్నాయని కూడా ఇప్పటికి సీఎం ట్వీట్ చేసింది, కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు, అక్కడ రిజల్ట్ కూడా కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలు పదే అసలు పెట్టుబడులే రావట్లేవు, కేవలం సోదరుల కోసమే పోయింది అనేది ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు? వీళ్ళకి పనేం లేదు, ఇంకా పని లేని పసలేని వాటి కొరకే. దాంట్లో స్టాంటిటీ ఉంటే కూడా ఇంకో నిమిషం ఎక్కువ మాట్లాడడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తా. వస్తున్న వాటి కంపెనీల వివరాలు, వాటికి సంబంధించిన పెట్టుబడుల వివరాలు కూడా కేటగరికల్గా చెప్తున్న పరిస్థితులు. ఇంకా అంతేకాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూసిన తర్వాత ఇంకా పెట్టొచ్చు కూడా ఎక్కువ. ఇప్పుడు మనకు ఏఐ సిటీ వస్తుంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, అది సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ అది. సో అది గ్లోబల్ డెస్టినేషన్, హైదరాబాద్ రేపు గ్లోబల్ డెస్టినేషన్ కావడానికి అదొక అతిపెద్ద కంపెనీ కాదు ఒక వ్యవస్థ. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఫ్యాబ్ సిటీ ఎట్లా, హైటెక్ సిటీ ఎట్లా, ఏఐ సిటీ అట్లా ఒకటి, అది ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. సో దానివల్ల వరల్డ్ ది బెస్ట్ కంపెనీస్ కూడా అది డెస్టినేషన్ అవుతుంది. సో అది మహేశ్వరం, ముచ్చర్ల, ఇబ్రహీంపట్నం ఆ పరిసర ప్రాంతాలు అది లొకేట్ అవుతుంది. ఇంకా ప్లేస్ అనేది ఎక్కడ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అది చేసిన తర్వాత ఈ 31,000 కోట్లు కాదు 100,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి.
కాబట్టి ఇప్పుడు గీచిన దానికే టీజర్కే వీళ్ళు ఎందుకు, కాబట్టి అది దాంతోపాటు ఇప్పుడు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యన జరగబోతున్న అభివృద్ధి అనేది హైదరాబాద్ను ఆమాంతం ప్రపంచ స్థాయి నగరంగా మార్చే ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి గారితో పాటు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ క్యాబినెట్ కానీ ప్రయత్నం చేస్తున్నది. అది ముందే ఎందుకు వస్తాయి, అవే వస్తాయి, వాటిని ఎట్లా చేయాలని దాని దగ్గర కూడా ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొరకు, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కొరకు, అట్లనే నూతన నగర అభివృద్ధి కూడా ఇప్పుడు అర్బు సబర్బన్ తర్వాత రూరల్, సో వాటిని చాలా ప్లాన్డ్గా డిజైన్ చేస్తుంది. ఇంకోటి అర్బన్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఉన్న మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కూడా అది ఒక ఎకనామిక్ మోడలే. అదేదో నది మురికి నీళ్ళలో పూలు పెట్టి పూల వాసన చూస్తే మురికి వచ్చినట్టు కాకుండా అది ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు. మురికి మురికిగా నది నదిగా ఉండేటట్టుగా చేసి అక్కడ కూడా షాపింగ్ మాల్స్, సెంటర్స్, బిజినెస్ ఏరియాస్, ఓల్డ్ సిటీని కూడా మరింత ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేసే దిశగా ఉంటుంది. మనకు ట్రాన్స్పోర్ట్ రద్దీ కూడా, అంటే ట్రాఫిక్ రద్దీ కూడా ఉండకుండా బోత్ వేస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇంకా కొంచెం మంచిగా చేయగలిగితే వాటర్ వేస్ కూడా మనం బిల్డప్ చేయొచ్చు దాంట్లో. అంటే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబోతుంది అనేది కూడా సుందరీకరణ కాదు, అందుకని మురికి నీళ్ళలో పూలు పెట్టి వాసన చూసేది కాదు. అది రిడ్రెసల్ టోటల్గా డ్రైనేజ్ కలవడం వల్ల మూసీ కాస్త మురికి నీరు అయింది. అవును, మురికి నీరు అయింది. అది నాకు శాలిగౌరారం వరకు వస్తుంది ఆ మురికి. 160 కిలోమీటర్లు మా తుంగతుర్తికి శాలిగౌరారం చెరువు కూడా వస్తుంది. ఎక్కడి వరకు వస్తుంది? ఆరు నుంచి మూసి ఇప్పుడు ఏది సూర్యాపేట రోడ్కు ఉంటుంది కదా మూసి ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ వాడపల్లి దగ్గర నది కలుస్తుంది. కానీ మూసి నీరు అట్లా ఉండవు, డ్రైనేజీని సపరేట్ చేసి మనం వర్షం నీళ్ళను లేకపోతే మన నది నీళ్ళను, మీన్స్ హిమాయత్ సాగర్ నుంచి వచ్చేదానికి వాటిని వాడుకునే తర్వాత ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే అలుగు నీళ్లు ఈ నదిలో ఉండాలి, లింకప్ చేయాలి. కానీ ఇప్పుడు ఏ నీళ్లు ఉంటున్నాయి? డ్రైనేజ్ వాటర్ ఉండడం వల్ల అది కంపు ఉంటుంది. దాన్ని డ్రైనేజ్ సపరేట్గా చేయడం వల్ల వచ్చే నీళ్ళన్ని మంచి నీళ్ళు ఉంటాయి కదా. సో వీలైతే నేను అంటే డిజైన్ సరిగ్గా నేను ఫాలో కాలేదు ఏ మోడాలిటీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు రెండు మూడు కనుక కల్వర్ట్స్ కనుక కడితే, చెక్ డ్యామ్ లాంటివి కనుక కడితే పడవలు కూడా, మీన్స్ ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్స్ కూడా నడవచ్చు, స్టీమర్స్ కూడా నడవచ్చు అప్ టు గట్కేసర్ లేదంటే ఉప్పల్. అది ఒక ఎకనామిక్ మోడలే. మీకు నగరం అంటే నరకమైంది కదా ట్రాఫిక్, ట్రాఫిక్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు నదికి ఇవల ఆవల అప్ అండ్ డౌన్ మనం ఇక్కడ నుంచి నార్సింగ్ నుంచి మొదలు పెడితే ఉప్పలు దాటేంత వరకు కూడా మనం నది అవతలికి ఇవతలికి రోడ్వే చేసుకోవచ్చు. సో అక్కడే బస్తీల G+2 కట్టవచ్చు, అక్కడే షాపింగ్స్ కట్టుకోవచ్చు, అక్కడనే ఒక నూతన పాత నగరం కాదు, అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీని రీకన్స్ట్రక్ట్ చేయడం ఒక రకంగా. ఇప్పుడు మనం ఇమ్లీబన్ నుంచే కదా ఫలక్నో, అవయా, శంషాబాద్ కూడా ఒక మెట్రో అదనపు ఒక సర్కిల్ని ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది మిత్రులు ఏమన్నారు అంటే ఓ ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఉంటే దాన్ని కూడా ఎక్కడో ఒక దగ్గర ఆరామ్ గారు దాటిన తర్వాత చేస్తే రెండు కనెక్టివిటీ కూడా ఉంటుందని ఒక ఆలోచన చేసిండ్రు. బట్ ఇక్కడ నీకు ట్రాఫిక్ అనేది ఓన్లీ ఏంటిది, హైటెక్ సిటీ. ఓకే, సో నీకు ఇక్కడ ట్రైన్ కంటే ఎక్కువ వెహికల్స్ తీసుకొని పోయేటోళ్ళు ఎయిర్పోర్ట్కి ఎక్కువ ఉంటారు. ఇట్స్ 20 మినిట్స్. అవును, కానీ మీకు అక్కడి నుంచి వస్తే విజయవాడ ట్రాఫిక్ ఉంటుంది, వరంగల్ ట్రాఫిక్ ఉంటుంది, అక్కడి నుంచి మెట్రో ఎల్బీనగర్ వస్తే ఎల్బీనగర్ నుంచి డైరెక్ట్ మనం వేసుకుంటే అది ఎక్కువ ప్రజోపయోగకరంగా ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేసిన సిటీకి హైదరాబాద్కు, తెలంగాణకి ఏం స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? యా, ఇప్పుడు వరల్డ్ అడ్వాన్స్మెంట్స్ అంతా కూడా ఇక్కడ చేయాలనే. ఇప్పుడు దాంట్లోనే కదా రేపటి యుగం ఏ యుగం, సరే దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో అంటే రోబోను మంచిగా వాడితే మంచిగా వీలైతే వీలనైనట్టుగా ఉంటుంది, ఏసీటీ ఏ కూడా అట్నే ఉంటుంది. కానీ ఇంకా అదే కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ లేదు హార్డ్వేర్లో కానీ లేదంటే టెక్స్టైల్లో కానీ ఇప్పుడు ఒక్కొక్క క్లస్టర్స్, 4 క్లస్టర్స్ ఉన్నాయి, 4 క్లస్టర్స్ 8 విభాగాలుగా కూడా చేసుకోవచ్చు. ఒకవైపు ల్యాండ్ లేకపోవచ్చు, ఇంకోవైపు ఎక్కువ ఉండొచ్చు, ఒకవైపు ఎక్స్టెన్షన్ ఉండొచ్చు. కానీ మనకైతే
రేడియస్ 70 కిలోమీటర్స్ సిటీ అయితే ఏర్పడుతుంది. సో మీకు ఎక్స్టెన్షన్ ఎక్కడికి ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఏంది మాలు, షాద్ నగర్, వికారాబాద్, భువనగిరి, చౌటుప్పల్, ఇంత పెద్ద స్ట్రెచ్ సిటీ ఇప్పుడు మనం పెంచుతున్నాం. దానివల్ల ఏంటంటే సిటీ కూడా ఓన్లీ సెంట్రిక్ సిటీనే కాకుండా ఎక్స్పాండెడ్ మోడ్లో అవుతుంది. వలస కూడా అక్కడికే ఆగుతుంది, 70 కిలోమీటర్స్ వరకు కూడా. సిటీ అనగానే వచ్చి కోటి యాబిడ్స్లలో కూర్చొని షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం కాకుండా ఎక్కడికక్కడికి న్యూ సిటీస్ ఏర్పడతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ షాద్ నగర్ నీకు అదొక సిటీ, కానీ చౌటుప్పల్ మీకు మోడర్న్ అయితేనే ఉంది. భువనగిరి యాదాద్రి చేయబట్టి భువనగిరి చాలా మంచి. ఇప్పుడు వికారాబాద్ మనం ఆ రేంజ్కి వస్తే ఏమవుతుంది, మీకు అక్కడ ప్రకృతి చాలా న్యాచురల్ బ్యూటీ అది, అంటే నీకు వరల్డ్ ది బెస్ట్ ఎకలాజికల్ ఏరియా అది. ఇది డక్కన్ ప్లేట్లోనే ఇంకా హైయెస్ట్ అది. అట్లాంటివన్నీ కూడా న్యూ సిటీస్ డెవలప్ అవుతాయి. లేకపోతే ఏమైందంటే హైదరాబాద్ చుట్టే, తర్వాత ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ చుట్టే, ఇప్పటికీ ఎక్స్టెండెడ్ మోడ్ ఇంకా కొంచెం మంచిగా అవుతాయి. సో అదే కాదు, ఇప్పుడు ఎకడమిక్గా కూడా ఇక్కడ పెద్ద విద్యాసంస్థలు, తర్వాత పెద్ద కంపెనీస్ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటాయి. ఢిల్లీ అంటే మనం ఢిల్లీని కామెంట్ చేయడం అనేది కాదు, కానీ ఢిల్లీ బిజినెస్ కానీ ఇతరత్ర అంశాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇసుక తుఫాన్ల మాట దేవుడు ఎరుగు, అది ఒక స్టేబుల్ సిటీగా ఉండలేదు. ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్, ముంబై ఆల్మోస్ట్ ఆల్ స్టాగ్నేటెడ్. సో బెంగళూరు అది హెవీ ట్రాఫిక్తో ఇప్పుడు సతమతం ఉంది. మనకొక్కరికే చెన్నై ఏమో ఇప్పుడు వరదలతో, ముంబై చెన్నై వరదలతో ఉంటున్నాయి. హైదరాబాద్కు సముద్రం లేదు, ఒకటి హ్యూమిడ్ ఉండదు, హ్యూమిడిటీ ఉండదు, సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే సాఫ్ట్ కంపెనీస్ నుంచి హార్డ్ కంపెనీస్ వరకు ఏవైనా గ్రీన్, రెడ్, ఆరెంజ్ ఎలాంటి కంపెనీస్కైనా ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరు హైదరాబాద్ డెస్టినేషన్ కోరుకుంటుంది. రేపు మేబీ నేను అనుకుంటున్నా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అదంటే మళ్ళీ అయ్యా ఆ పంచాయతీ మళ్ళీ సెకండ్ క్యాపిటల్ చేసిరట అంటే, మీన్స్ ఒక సెషన్ ఇక్కడ శీతాకాల సెషన్ ఇక్కడ జరిగితే మంచిది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఉంది ఇక్కడ మన దగ్గర ఉంది, అట్లనే ఒక సెషన్ ఇక్కడ జరిగితే హైదరాబాద్ కూడా పెరిగిపోద్ది. ఇంకా కొన్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి టూరిజం కానీ, వరల్డ్ క్లాస్ టూరిజాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని, తర్వాత హైదరాబాద్ అంటే తెలంగాణ మాత్రమే కాదు ఇండియాస్ ది బెస్ట్ సిటీ అని బ్రాండ్ క్రియేట్ చేసేది కూడా వస్తుంది. అది ఫ్యూచర్లో ఇంకా ఫస్ట్ ప్రజాజీవనం, ప్రజల సమస్యలు, ప్రజల అవసరాలను ఒక చర్చ, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎట్లా మనం తీసుకుపోవాలనేది. అంటే న్యూ సిటీ ఒకటి, ఫ్యూచర్లో హైదరాబాద్ అనేది ఇండియాలో ది బెస్ట్ సిటీగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటానని మనకున్న సమాచారం. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఒక విమర్శ, ఫారెన్ పెట్టుబడుల కోసం వెళ్ళిన ముఖ్యమంత్రి గారి టూర్ మీద ప్రపంచ బ్యాంక్ విధానాలను మళ్ళీ రేవంత్ రెడ్డి అవలంబించబోతున్నాడు, గతంలో చంద్రబాబు లాగే ప్రపంచ బ్యాంకుకు తెలంగాణ తాకట్ట పెట్టబోతున్నాడు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన విమర్శ. ఎందుకు అంటే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో రేవంత్ రెడ్డి గారు కూడా భేటీ అయ్యారు. సో మీరేమంటారు? ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ రిస్ట్రిక్షన్స్ను మనం వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం కూడా ఉంది. చిన్న చిన్న అంశాల్లో వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. ఎందుకు? అది ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు కూడా రూల్స్ ఫ్రేమ్ చేస్తుంటుంది. మనం ఇప్పుడు పీపుల్స్ ప్రో లేదంటే సొసైటల్ ప్రో యాక్టివిజం పెంచేటప్పుడు కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు కూడా మానవ శ్రేయస్సు, పారిశ్రామిక శ్రేయస్సు రెండింటిని కలిపి చూస్తారు. పారిశ్రామిక శ్రేయస్సు కంటే కూడా మానవ శ్రేయస్సే వరల్డ్ బ్యాంక్కి ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు కొంత హ్యుమానిటేరియన్ మనం పెంచుకోవడానికి అవకాశం, కొన్ని ప్రాజెక్టులు అట్లాంటివి ఉంటాయి. సో కంప్లీట్గా మనం కమర్షియల్ అవుట్లుక్తోనే చూడలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టడం ద్వారా ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇంత పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఉంటే దానికి టూ మచ్ కాంప్లికేటెడ్ రూల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఎగ్జామ్ చేయించవచ్చు. అంటే స్టాఫింగ్ మీదనే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు.
అంటే స్టాఫింగ్ ను పెంచొద్దు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు పెంచొద్దు, ఇట్లా వాళ్ళకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ అంటే కార్పొరేట్ కల్చర్ను ఎక్కువ ప్రోత్సహించే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా ఏం చేస్తున్నది, ఆయా రాష్ట్రాల స్థితిగతులను బట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యే విధానాలు కూడా తీసుకొస్తుంది. స్టేట్స్ కానీ, స్టేట్స్ అంటే ఇన్ ద సెన్స్ నేషన్స్, కొన్ని 20 lakhs 1 crore 2 crores ఉండే పాపులేషన్ ఉండే దేశాలు కూడా ఉంటాయి. కానీ మనది ఒక దేశం లాంటి రాష్ట్రమే కదా, ఒక 4 crore పై చిలుకు. తర్వాత హయ్యెస్ట్ సోర్సెస్ పొటెన్షియల్ స్టేట్ ఇది. సో అలాంటప్పుడు కొన్ని ఎగ్జెంప్షన్స్ చేసి వరల్డ్ బ్యాంక్ ముందు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. 91 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఒక లెవెల్ దాటినాయి, స్టేజ్ 2కి వచ్చినాయి. సో అలాంటప్పుడు రిస్ట్రిక్షన్స్ మనల్ని ఏం బాధించే పరిస్థితులు లేవు. ఇంకా మనమేం చేస్తున్నాము, గవర్నమెంట్ స్కూల్స్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్స్ పెంచాలని ప్లాన్ చేస్తున్నాం. అట్లాంటి వాటి పట్ల వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి, అవును. కానీ క్రమేపీ ఈ సోషలిస్టిక్ అప్రోచ్ గవర్నమెంట్లలో మిస్ అయినా కూడా అడ్మినిస్ట్రేషన్ ఉండదు కంపెనీలు ఏర్పాటు చేయడానికి, ఎన్నికలు పెట్టుకుంటానికి, లేకపోతే పరిపాలన కొరకు వాళ్ళు ఏదో సెక్రటరేట్ ఉండడానికి ఉంటుంది. తప్పితే ప్రజల కోసం ప్రభుత్వం చేసే విధులు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం స్కూల్స్, హాస్పిటల్స్, తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేవి ప్రధానంగా మనం టార్గెట్ చేసుకుంటే అప్పుడు మానవ అభివృద్ధి తెలంగాణ ఏంటంటే మీకు 3 crores పాపులేషన్ రూరలే, 1.2 పాపులేషన్ అర్బన్ ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించేటప్పుడు కొన్ని చెప్పొచ్చు, ఇక మేము ఇది ఇట్లా దీనికి హైదరాబాద్ డెవలప్మెంట్ కొరకు ఇట్లా చేస్తున్నాం, తెలంగాణ డెవలప్మెంట్ కొరకు ఇట్లా చేస్తున్నాం. 2 models కనపడతాయి కదా, ఇక్కడ తీసుకోవాలి అక్కడ పెట్టాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు 1 lakh crore ఆర్థిక పరిధి వరకు వస్తుంది హైదరాబాద్, 40-50 వేల కోట్ల రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయి ఇప్పటికి. కానీ హైదరాబాద్ను కూడా ఒక స్పెసిఫిక్ జోన్గా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది అయింది, అవును. తర్వాత పేదలకు చాలా సమస్య అవుతున్నది. ఇండ్లు అనేది దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి పేదలకు ఇండ్లు అనేది అందని ద్రాక్షనే, అవును. అలాంటప్పుడు మనం కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేయవచ్చు. అది సూచనే, చూడాలి రేపు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ రీజల్ రింగ్ చుట్టూ 2-3 కిలోమీటర్లకు 10 ఎకరాలు 15 ఎకరాలు బస్తీలకు అలాట్ చేయడము, లేకపోతే తర్వాత తక్కువ ధరకు కొనుక్కోవడం అట్లాంటి చేస్తే ఏమైందంటే సామాన్యుడు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ హైదరాబాద్ లోపల ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి అప్పుడు కొన్ని ఎగ్జెంప్షన్స్ అడగాల్సి వస్తుంది. బట్ వరల్డ్ బ్యాంక్తో కూర్చోవడం అనేది అవసరం ఏ నాయకునికైనా. కాబట్టి వరల్డ్ బ్యాంక్ కూర్చోగానే తీసుకుపోయి తెలంగాణను వరల్డ్ బ్యాంక్ ముందు పెట్టాయి అప్పి అని ఇల్లు అయ్యా అన్నట్టు ఆయన చాలా పైసలు వస్తాయి. ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి, అంటే బ్రిక్స్ బ్యాంక్ లాంటి, ఏషియన్ బ్యాంక్ లాంటి చాలా. తెలంగాణ ది పొటెన్షియల్ స్టేట్ అనుకున్న తర్వాత మనకు అప్పులు ఇవ్వడానికి ఎక్కువ వస్తున్నాయి. కానీ వడ్డీ రేట్లు పెరగడం వల్ల, అవును, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు పీసినేస్తారం చేయాల్సి వస్తుంది. తక్కువ వడ్డీకి దొరికే రుణాలు ఉంటే భారం తక్కువ పడుతుంది. ఇల్లు ఇష్టం వచ్చినట్టు ఇంత నీకు గ్లోబల్గా కూడా అంత ఇంట్రెస్ట్ రేట్లు ఉండవు, అట్లా తెచ్చిండు వీళ్ళు. సో నేను మొన్న బట్టి గారిని కలిసినప్పుడు అన్న, ఇప్పుడు మనకు కూడా ఇవ్వడానికి మన పథకాలు కొన్ని పీపుల్స్ ప్రో ఉన్నటికి బ్యాంక్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. అంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఎవరు ఉంటే పట్టుకరాని, అంటే మీన్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇస్తారు కానీ అది పెయిన్ఫుల్గా ఉండదు. సో మనకు కూడా రెవెన్యూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇంకా పెరుగుతుంది. కాకపోతే 40-45 వేల కోట్ల రూపాయలు మనం వడ్డీలే కట్టాల్సి వస్తుంది, వడ్డీలు, ఈఎంఐలు, కార్పొరేషన్లకు తెచ్చిన అప్పులు. కాబట్టి కాళేశ్వరం కట్టి ఏమంటారు తెలంగాణను దివాలు తీసినట్టుగా కాకుండా, ఇలా మూసీది కట్టినా, RRR వచ్చినా, AI వచ్చినా, లేదా ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయ్యి వచ్చినా కూడా గ్రోత్ రేట్ను పెంచే విధంగానే ప్రణాళిక ఉంటుంది. తప్పితే వాటిని దాదాపు ఏంది 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు, స్టేట్ జిఎస్టీ అంటారు. వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది నాకు. మరి వాళ్ళు ఎంతమంది ఎకనామిక్స్లో, వాళ్ళు పట్టభద్రుల్లో, నాకు తెలియదు.
పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే నా ఊర్లో ఉన్నోనికి కూడా రావాలి కదా. అవును, వాళ్ళకు కూడా పర్యాణం పర్ క్యాపిటా అనేది పెరిగితే, అక్కడనేమో కొనుగోలు శక్తి లేదు కరోనా తర్వాత, చాలా పేదలుగా మారుతున్నారు, వీళ్ళం పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచు, రియల్ మనీని ప్రజల చేతుల్లో ఉంచి వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచితే రాష్ట్రం కూడా బలంగా అవుతుంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాళ్ళ సోదరుల మీద ఎక్కువగా ఎలిగేషన్ చేస్తున్నారు, వాళ్ళ సోదరుల మీదనే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కొండల రెడ్డి ఆస్ట్రేలియా టూర్ కూడా కాంట్రవర్సీగా మారినటువంటి పరిస్థితి. అంటే ఏమైంది, నేను చేయడం కదా అటువైపు నుంచి అంటే అధికారికంగా ఆయన ఎట్లా వెళ్తాడు, అది ఆ ఎమ్మెల్యే నాయన రాజేందర్రెడ్డి వెళ్ళడం, ఆయన కూర్చోవడం, ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు అని అనే విమర్శలు వాళ్ళు అటువైపు నుంచి. ఒక మాట అంట, ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏమైనా తెలంగాణ దగ్గర అర్థం కాదు ఏమ్రా నాయన, మీకు మీకు మీరు చెయ్యకపోతే ఇప్పుడు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేము నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, సీఎం గారి హెక్టిక్ షెడ్యూల్నంతా కూడా ఆయన రిఫ్రెష్ చేస్తారు, అది 10% 30% వరకు తనకు వచ్చేటట్టుగా మిగతా అంతా కూడా తనే మ్యాక్సిమం చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇతరత్ర ఏమైనా ఉంటే వాళ్ళేం హోదాలతో చెయ్యరు, వాళ్ళకు హోదాలు వద్దని కూడా వాళ్ళు కమిట్మెంట్తో ఉన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే, అంటే నాకు వ్యక్తిగతంగా తెలిసిన సమాచారం అంతే, చాలాసార్లు కానీ మన కృష్ణన్న కానీ వీళ్ళు మన కొండలన్న కానీ కలిసినప్పుడు వాళ్ళకు స్పెసిఫిక్గా నేను రాజకీయాల్లో ఉంటా, మీరు ఏదైనా చేయండి మీ బిజినెస్లు, దానికి నేను సహకరిస్తాను, కానీ రాజకీయాల్లోకి మీరు రావద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రీ అగ్రిమెంట్ అయినాకనే వారు వాళ్ళందరూ కలిసి ఒక వ్యవస్థగా రేవంత్ రెడ్డి గారికి అనుసంధానంగా ఉంటారు. సో వాళ్ళు పదవులు తీసుకోకుండా, వాళ్ళు ప్రభుత్వంలో పార్ట్ కాకుండా, వాళ్ళు పార్టీలో కూడా పార్ట్ కాదు. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఏంది కాంగ్రెస్ పార్టీలో, ఏం లేదు, లేకపోతే కొండలరెడ్డి గారు ఏంది పార్టీ పదవులు కూడా తీసుకొనియాడు, ఓన్లీ తనకు కోఆపరేటివ్గా ఉండేటట్టుగా తయారు చేస్తారు. అలాంటప్పుడు తన తరపుననో తన మనిషిగానో వారి తమ్ముడు అంటే కొంత యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇస్తారు ఖచ్చితంగా. అది బ్రిస్బెయిన్లో పెట్టింది కూడా ఏం గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, ఇండస్ట్రియలిస్టులు పెట్టుకున్న మీటింగ్లో ముఖ్యమంత్రి గారి సోదరునికి పిలుస్తారు. ఇప్పుడు మేము అప్పుడు మేమేం ముఖ్యమంత్రి మన మంత్రులం కాదు, ఎమ్మెల్యే నేను కూడా పార్టీ ప్రోగ్రామ్స్కి పోయినాం ఆస్ట్రేలియా. ఓకే, తర్వాత ఇంకేమైనా ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారనుకోండి కనెక్టివిటీ కొరకు కూడా పోతారు. సో అలాంటి వాటి పట్ల వాళ్ళు అంటే ఒక జిలస్తో కూడిన విమర్శ అది. సో ఇప్పుడు చాలా వరకు వాళ్ళను ఏమంటాం ఎక్స్పోజ్ అనేది కాదు, ఎలాంటి గవర్నమెంట్ యాక్టివిటీస్ సంబంధించిన అంశాల్లో వారిని పార్టిసిపేట్ చేయట్లేరు, తనతోనే ఉండేటట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. అంత రిస్ట్రిక్టెడ్గా ఉన్నప్పుడు ఈయన కేసీఆర్ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు అందరు డైరెక్ట్గా పాలిటిక్స్లో ఉండి మంత్రులు, ఇద్దరు మంత్రులు, ఒక ఆమె ఎంపీగా, తర్వాత ఎమ్మెల్సీగా, ఇంకా మళ్ళీ మనోడు సంతోష్ ఆయన ఎంపీగా, వినోద్ ఆయన ఎంపీగా, డైరెక్ట్ వాళ్ళు పార్ట్ అయి ఉన్నారు గవర్నమెంట్లో. ఆయన నమ్మకం కోసము గవర్నమెంట్లో పార్ట్ చేసిండు, కానీ రేవంత్ అన్న అట్లా చేయలే, తనొక్కడే గవర్నమెంట్లో ఉన్నాడు. గవర్నమెంట్ అంటే మీన్స్ ఆయనే ఎమ్మెల్యే అయిండు, ఆయనే ఎంపీ అయిండు, మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినా ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఒక్కరే వారి కుటుంబం నుంచి రిప్రజెంటేషన్ ఉన్నారు. అలాంటప్పుడు మీలాగేమి ఇతరుల మీ అందరిని మంత్రులను ఎమ్మెల్యే ఎంపీలను చేయలేదు కదా, తనకు హెల్పర్గా ఉంటారు. ఇప్పుడు చాలామంది రేవంత్ అన్న చుట్టూ ఒక వ్యవస్థ ఉంటుంది, అవును, అరే వాళ్ళు ఎందుకు రేవంత్ అన్న ఇంట్లో ఉంటున్నారు అన్నారు అనుకో. ఇప్పుడు రేవంత్ గారి పొలిటికల్ టీం వేరు, అవును, రేవంత్ గారి క్యాబినెట్ వేరు, రేవంత్ గారితో ఉండే రాజకీయ నాయకులు వేరు, రేవంత్ గారి ఫ్యామిలీ వేరు. ఓకే, ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎక్కడ పొలిటికల్గా లేరు, లేరు. ఈవెందో గీతమ్మ కూడా షీఈస్ ది వైఫ్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి. అవును, సో అంత ఎక్కడ కూడా మాకు మచ్చ రావద్దని చాలా కేర్ తీసుకుంటారు వారు. అయినా కూడా ఇట్లాంటి ఏదో ఇవి వీళ్ళకి ఇంకేం పని, నేను చూస్తలేవు అంటే ఇవి ఈ ట్రోల్స్ ఇవన్నీ ఏడనడుతున్నాయి మన అంటే మెయిన్ మీడియాలో లేవు, తర్వాత సోషల్ మీడియాలో కూడా బయట తెలంగాణలో తిరిగే వాటిలో లేవు. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ చుట్టూ తిరిగే ఈ ట్రోల్ టీమ్స్లో 20-30 కంపెనీలు ఉన్నాయి, యూట్యూబ్స్ తర్వాత వాటిల్లో వస్తున్నట్టుంది బాగా.
లేకపోతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకురు కొన్ని వాటిలలో ట్రోల్ చేసి వీటిలలో వీళ్ళ అనుకూలంగా ఉన్న టీవీలలో అట్లా వేస్తున్నామో కానీ ప్రజలు పెద్దగా వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటలేరని అనుకుంటున్నాను నేనైతే. అవును సరే, బీజేపీ బీఆర్ఎస్ విలీనం సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కవిత బెయిల్ కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారన్న వార్తలు మీరు ఎట్లా చూస్తారు? ఒక సీనియర్ పొలిటీషియన్ మీన్స్ నాకు తెలిసి అయితే ఇంతకు ముందున్న ఒక అవగాహన పొత్తుగా మారే అవకాశం ఉందో లేదు, కానీ రాజకీయ మద్దతును పెంచుకోవడానికైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఇంటర్నల్గా ఉన్నారనేది నాకున్న సమాచారం మాత్రమే. ఓకే, అది వాళ్ళు ఖండించవచ్చు ఏమన్నా చేయొచ్చు, బట్ నాకున్న అంతో ఇంతో ఢిల్లీలో వాళ్ళతో వీళ్ళతో ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో తెలిసిన ప్రకారం అంటే ఈ చేరికల వల్ల వాళ్ళకు ఒక మనస్తాపం అయింది, పార్టీనే డిక్లైన్ అవుతుందేమో అని. అయితే ఆ పరిస్థితుల్లో ఒకవైపు కవిత గారు పోవడం, అదే జైలుకు పోవడం, వీళ్ళని ఆపుకోలేకపోవడం, కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోవడం, అంటే నేను ఇప్పుడు ఫోర్ లీడర్ని కదా అని అనొచ్చు ఆయన. కానీ సమస్య ఏమవుతుందంటే భరోసా ఇచ్చే నాయకత్వం లేకపోవడం వల్ల కూడా డిఫెక్షన్స్ అవుతున్నాయి. అటు బీఆర్ఎస్ అంతర్ధానమా లేకపోతే బీజేపీతో బలపడమా అనే ఎత్తుగడలో వాళ్ళు బీజేపీతో ఒక కలిసి అవగాహనతో పోతే అట్లీస్ట్ కాపాడుకోవచ్చు పార్టీని. రేపటి రోజులు అవసరమైతే విలీనం వైపు కూడా పోవచ్చు సందర్భాన్ని బట్టి. మొన్న ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా 0 MPs రావడం అనేది ఒక రకంగా అది సెట్ బ్యాక్ అయినట్టు అది. సో అక్కడి నుంచి వాళ్ళ ఆలోచనలు పడ్డట్టుంది, మళ్ళీ ఉన్న ఎమ్మెల్యేలంతా కాపాడకపోతే కాంగ్రెస్ పార్టీకి పోతారేమో, వాళ్ళకేంది వాళ్ళు నిండ మునిగినా కాంగ్రెస్ బలపడొద్దు, వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళు చచ్చిపోతారంటే కూడా అమ్మో కాంగ్రెస్కి అయితే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి అంత నష్టం చేసింది. తెలంగాణ ఇచ్చి 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది సోనియా గాంధీ, ఎవరి వల్ల ఏంటి? కానీ వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదు. అదే కదా ఇప్పుడు వాళ్ళ పతనానికి కారణం, అదే కదా. ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్తో తెలంగాణ తెచ్చుకుంటూ బీజేపీతో అంటగాగి, బీజేపీతో అంటగాగి ఇప్పుడు మళ్ళీ బీజేపీని ఆసరాగా చేసుకొని బతకాలని చూస్తున్నారు. బీజేపీ కవగిలిలోకి వెళ్తే అది విష కవగిలి, అకాలీలను చూసి నేర్చుకోండి. అటు ఇటుగా ఉన్న జగన్ కూడా పోయిండు కదా, అసలు ఎటు పోని పట్నాయక్ కూడా పోయిండు, అదంతా బీజేపీ గేమ్ ప్లాన్. సో నాకున్న అంచనా ప్రకారం వాళ్ళు పొత్తుతో ఉన్న అవగాహనతో ఉన్న మర్జ్ అయినా ఆ రెండు పువ్వులు ఎప్పుడు నేను వేరుగా చూడలే, ఎందుకంటే మాతో లేరు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. మాతో లేని వాళ్ళు ఎవరితో ఉంటారు ఈ దేశంలో అంటే బీజేపీతో ఉంటారు, ఇంకో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేదు. ఒక ప్రయత్నం జరిగింది, టీఎంసీ నితీష్ చంద్రబాబు వాళ్ళంతా ఒక ప్రయత్నం చేసిండ్రు, అది కాలే, అందరు బీజేపీకి పోయింది. ఇక్కడ ప్రధానమంత్రి కావాలనుకుంటే వాళ్ళు కూడా ఆడ ముఖ్యమంత్రులే సంతోషంగా ఉన్నారు, వీడికొస్తే ప్రధానమంత్రి కావాలి, ఇండియా కూటమికి వస్తే మాత్రం నాకు ప్రధానమంత్రి ఇస్తేనే అంటారు, ఆడిపోయి కుక్కిన పేర్లెక్క ముఖ్యమంత్రులు ఎక్కువ. సో ఇప్పుడు వాళ్ళందరూ అటువైపే ఉన్నారు. మరి ఈయన ఏటు అని నేను చాలాసార్లు ప్రశ్నించిన, ఆగట్టుకుంటారా మరి ఈ గట్టుకుంటారా అంటే ఆయన ఏ గట్టుకుంటాడో తెలియదు, కానీ ఇప్పుడు ఏదో ఒక సీక్రెట్ గట్టుకుపోయి అటు పోవాల్సి వస్తుంది. 2 సార్లు హరీష్ కేటీఆర్ ఢిల్లీ టూర్కి వెళ్ళారు, వారం రోజుల పాటు ఉన్నారు. కవిత బెయిల్ కోసం అని చెప్తున్నప్పుడు కూడా ఇంటర్నల్గా వాళ్ళ అండర్స్టాండింగ్ కోసం కవిత గారి బెయిల్తో పాటు రాజకీయ ఎజెండా ఉంది లింక్డ్ విత్. ఓకే, కవిత గారి అరెస్ట్ అనేది బీఆర్ఎస్ను లొంగదీసుకునే చర్యల్లో మొదటి అస్త్రం అది. ఓకే, కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసింది, కేజ్రీవాల్ని కాంగ్రెస్ పార్టీ వైపు రాకుండా చేసే ప్రయత్నం చేసి చేసి మళ్ళీ రిలీజ్ చేసింది, మళ్ళీ మనీష్ సిసోడియా రిలీజ్ అయింది, మళ్ళీ కేజ్రీవాల్ మీద టార్గెట్ పోతుంది. వాళ్ళు అధికారాన్ని రాజకీయ పక్షాలని అణిచివేయడానికి ఎలా అనే ఒక ప్రాక్టీస్లో ఇలా బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ రావడానికి ఇక్కడ వాళ్ళు ఆడుతున్న ఆట, దానికి వీళ్ళు కూడా మీరు కొడతారా సార్, ఈడ కొడతారా, అది కొట్టండి, ఈడ కొట్టిందా మళ్ళీ ఈడ కొట్టండి సార్, వీళ్ళు దీనికి రెడీగా ఉన్నారు, ఏదైనా చేసుకోవడానికి రెడీ, బట్ మమ్మల్ని మాత్రం బతికేయండి, కాంగ్రెస్ మమ్మల్ని ఏం చేస్తుందో తెలియదు. ఇండైరెక్ట్గా ఇక్కడ చేసిన అవినీతి అక్రమాలకు బీజేపీ ప్రొటెక్టివ్ మేజర్గా ఉండాలనుకుంటుంది, కానీ అదేం సాధ్యమయ్యేది కాదు. సో అల్టిమేట్గా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు వేరు కావని మేము మొదటి నుంచి వాదిస్తున్న దానికి వాళ్ళు బలం చేకూర్చే ప్రక్రియలన్నీ కూడా ఇప్పుడు మొదలుపెట్టారని నేను అనుకుంటున్నాను.
త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ అంటున్నాడు, రీసెంట్గా మాట్లాడుతూ కూడా అన్నాడు. ఉప ఎన్నికలు వస్తాయని ఎవరు చెప్పిండట పాపం మనకి? అంటే హైకోర్టు పోయారు, మాకు జడ్జి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుంది, ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటాడు. సరే వస్తే మంచిదే, వస్తే ఎన్నికలు చూద్దాం. కానీ మీరు మరి మర్జీ చేసుకున్నప్పుడు, మీరు చేసుకున్నప్పుడు ఎందుకు రాలే? హైకోర్టు సుప్రీంకోర్టు మీకే ఉందా? కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేదా? కాబట్టి నాకున్న అంచనా రాకపోవచ్చు అని, వస్తే కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వెంకటరెడ్డి గారి సంపత్ గారి కేసు మీకు తెలుసు. అవును తెలుసు, 2016. అసలు డిస్మిసల్, పర్మనెంట్ డిస్మిసల్ అనేది స్పీకర్కు ఉండే అధికారం కాదు. స్పీకర్ హీస్ ద కస్టోడియన్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ. సమ్టైమ్స్ క్వాసీ జుడిషియరీ అధికారాలు ఉంటాయి, కానీ ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళను సస్పెండ్ చేసి ఆక్కుంటుంది, కానీ డిస్మిస్ చేసే రైట్ ఉంటుంది. అది ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంది, దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండెడ్ బెంచ్కి పోతుంది. సో కేటీఆర్ని కొట్లాడవనండి. అందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసింటే ఒకరిద్దరి మీద ఒకరిద్దరు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని. నేనేమంటున్నానంటే వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ వాళ్ళకి అర్థం కావట్లే. నేనే ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది వచ్చిండు, 12 మంది వచ్చిండంటే ఇది టోటల్గా ఎల్పీ విలీనం కాదు కాబట్టి వాళ్ళు ఉప ఎన్నిక అనే చర్చ చేస్తున్నారు. రేపు మీరు ఇట్నే చేస్తే అందరు వస్తే ఇంకా ఆలోచన ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు ఇది మాట్లాడితే కొంతమంది నన్ను విమర్శించవచ్చు కాక, దయాకర్ ఇప్పుడు మీరు గతంలో టీఆర్ఎస్ చేసినట్టు మీరు చేస్తుండ్రు కదా, ఇది ఏం ప్రాక్టీస్ అని అనొచ్చు. కానీ యుద్ధం, ధర్మయుద్ధం చేస్తే సమాన యుద్ధం ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది, పొద్దుగాల 6 గంటకి యుద్ధం మొదలుపెట్టాలి, మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమించగానే యుద్ధం క్లోజ్ చేసి ఎవరు గుడారాలలో వాళ్ళు ఉండాలని. వీళ్ళు అట్ట కాకుండా 6 గంటలకు కత్తులు పట్టుకొని మళ్ళీ మా గుడారాల మీదకి వచ్చి అధర్మ యుద్ధం చేసిందా లేదా? ఇప్పుడు మాకు 18 సీట్లు వచ్చినాయి, దాంట్లో 5 గురినే మిగిల్చింది. అవును, మీకెందుకు సరే ముందంటే 61 సీట్ వచ్చింది. మేమేడ మేము ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా లేదు కదా? లేదు, మాకు వచ్చిన 21 అప్పుడు 40 మంది వస్తారు, రైట్? మేము ఆ ప్రాక్టీస్ చెయ్యము, అంత బలం లేదు. అప్పుడు కూడా 5 గురిని తీసుకున్నారు ఫస్ట్. 2018లో వచ్చింది 18 అయితే దాంట్లో 12 కొట్టేసి 12. అప్పుడేమో టీడీఎల్పీని మర్జి చేస్తున్నారు, టీడీపీ లేకుండా చేసిండ్రు. తర్వాత మండలిలో కాంగ్రెస్ పార్టీ ఆమోస్ గారు, మన భానుప్రసాద్ వాళ్ళు ఉంటే ఆ 6 గురిని మొత్తం మర్జి చేసేసుకున్నారు. తర్వాత మన సిఎల్పిని మర్జి చేసుకున్నారు. అవును, మర్జి చేసుకొని ఇంకా మిగతా కొంతమంది తీసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ మేము చేస్తే వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తుంది అనుకుంటే 10 వరకే ఓ వారు అరగోసబడుతుండ్రు, అమ్మో ఏమైంది మీకు 39 ఉన్నాయి, పోతే 26 పోతే 26 పోతే ఇక మిగతా బాగానే ఉంటారు కదా, ఇంకా ఏమవుతుంది? కొంచెం కొట్లాడలేరా? సొంతంగా కొట్లాడే శక్తి లేదా? అసలు కేసీఆర్కి లేకపోవచ్చు, ఇప్పుడు పెద్దోడు అయింది కాబట్టి. ఇక తన కెరీర్ కొరకు కేటీఆర్ కూడా కొట్లాడలేడా? లేకపోతే బావమర్ధుల సవాల్ నడుస్తుంది మళ్ళీ. బావ నేనంటే బావమర్ధి నేను అయ్యి అంటున్నట్టుంది మరి. వాళ్ళ మధ్యన పడకేమన్నా అటు ఇటు అయితే మళ్ళీ కొంతమంది ఎక్స్ బీజేపీ పోవచ్చు, వై బీఆర్ఎస్లని ఉండొచ్చు అని ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. ఒక్క ఓటమితో ఇంత నష్టపోవడం అనేది మీకు కూడా భావ్యం కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకోరు. కనీసం నిలబడండి, బీజేపీని నమ్ముకుంటే ఏమొస్తుంది? మీ ప్లేస్లో బీజేపీ వస్తుంది గంతే. వాళ్ళ ఎత్తుగడలో ఎప్పుడు కూడా ఫస్ట్ని కొట్టడానికి సెకండ్ ఆక్యుపై చేసుకుంటారు. అవును, ఇక్కడ సెకండ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అనేది బీజేపీకి చేత కాలేదు, సాధ్యం కాలేదు. ఎందుకు? ఉన్నోడు మీ ఓడే కావచ్చు, అది గులాబీ కావచ్చు, ఇది కమలం కావచ్చు, రెండు పువ్వులే. ఇద్దరు పువ్వు పెట్టలేకపోయారు జనం చేతిలో, వీళ్ళిద్దరికి మంచి పువ్వులు పెట్టారు జనము, పెట్టి కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ను అనుకూలంగా బీఆర్ఎస్ ఉండకుండా చేస్తూనే ఉండదు ఎట్లాగ న్యాచురల్గా. బీఆర్ఎస్ ప్లేస్ని బీజేపీ కొరకు బీజేపీ ఆక్యుపై చేసుకోవడానికి సిద్ధపడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎత్తుగడలన్నీ అటువైపు ఉంటాయి. ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్ అనడం వెనుక కూడా బీజేపీ మాకు అనుకుంటుంది అని అన్నట్టు. జాయిన్ కానీయదు, పోనీయదు,
అవసరమైతే ఆ ఎమ్మెల్యే మీద ఈడీ రైడ్లు చేస్తాము, ఐటీ రైడ్లు చేస్తే. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే, తను అధికారం పొందాల్సిన స్టేట్లో ఎదుటిపక్షం ఎమ్మెల్యేలని నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడమో, జైలుకు పంపించడమో, లేదంటే డిఫెక్షన్స్తో రాజీనామా చేయించడమో ప్రభుత్వాన్ని కూల్చే ప్రక్రియ చేస్తుంది. ఇక్కడ ఏంది, బీజేపీ బీఆర్ఎస్ను నిలబెట్టే పనిలో భాగంగా మొదటి దశ ఉంటుంది, తర్వాత బీఆర్ఎస్ని కొట్టేసేది కూడా ఉంటుంది. ఇప్పుడు చూడు, వాళ్ళకి 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, 8 MP సీట్లు ఎట్లా వస్తాయి? అవును, ఉద్దేశపూర్వక బీఆర్ఎస్ పతనమే కదా అది. తను చచ్చి బీజేపీని బతికేయడానికి అగ్రిమెంట్ అయింది కదా, నేను అదే రాజకీయ రహస్య ఒప్పందం అని మొదటి నుంచి వాదించేది. 39 సీట్లు ఉన్నోడు 0కి వస్తారా అండి? రాడు. 8 సీట్లు ఉన్నోడు 8 సీట్లు ఎంపీలు గెలుస్తారా? ఎవరు తగ్గిండ్రు, ఎవరి కోసం తగ్గిండ్రు? ఏమో ఒక డైలాగ్ ఉండే కదా, ఎక్కడ తగ్గాలో అనేది, అది కేసీఆర్ కిరక. సో ఇక్కడ జరిగింది అదే. సో కాంగ్రెస్ పార్టీ 12-14 వస్తాయని 8 ఎందుకు తగ్గినాయంటే, అక్కడ బీఆర్ఎస్ తగ్గి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా ఆ పరిస్థితి వచ్చింది. మీరు కూడా వీక్ క్యాండిడేట్లను పెట్టారు అన్నది కూడా ఒకటి వాళ్ళు చేస్తున్న విమర్శ. ఇప్పుడు వీక్ క్యాండిడేట్ అంటే పార్టీలకి వచ్చిన వాళ్ళను, స్థానికంగా బలంగా ఉండేవాళ్ళను. నేను అనుకుంటా బీజేపీకి వచ్చిన క్యాండిడేట్లు ఇంకా బలంగా కనిపించవచ్చు ఆయా ప్రాంతాల్లో గెలిచిన దగ్గర. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ గారు ఒక బలమైన క్యాండిడేట్, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు సంథింగ్, ఇట్లా కొంతమంది. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు స్టాండ్ బై అక్కడ, మనం ఏం చేసినాం, జీవన్ రెడ్డి గారు పెద్ద లీడరే, కానీ కన్వర్జన్ ఆఫ్ ఓటు అనేది బీఆర్ఎస్ అడ్డుకున్నది కాంగ్రెస్కు రాకుండా. బీఆర్ఎస్ చచ్చింది మ్యాక్సిమంగా అక్కడ ఓట్ల పర్సంటేజ్ మీరు చూడండి. బీజేపీ గెలిచిన ప్రతి దగ్గర బలంగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీఆర్ఎస్ పనితీరు తగ్గింది. సో మేము 3 సీట్ల నుంచి 8కి పెరిగినాం ఇంకా ఎంపీలలో. సో గవర్నమెంట్ ఉన్నందుక లేకపోతే అటు ఇటా కానీ ఇంకా మాకు మినిమం అంటే నేను అనుకుంటా 2-3 వచ్చేయి. ఎంత కష్టంగా ఉన్నా ఇదేంటిది మామూలు అయితే 4,500 అట్లా కొన్ని తక్కువ మార్జిన్లో పోయినాయి ఉన్నాయి. సో చూడాలి అది. సో మిగతా 16 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు? శ్రావణ మాసం కూడా ప్రారంభమైంది, రేపు సీఎం గారు కూడా సౌత్ కొరియా రాబోతున్నారు. అంటే ఇవాళ ప్రేమ ఎట్లుంటుంది, ఎట్లా ఉందో నాకు ఇంటర్నల్గా ఎక్కువ తెలియదు, కానీ చాలామంది కొంతమంది అక్కడక్కడ కలిసినప్పుడు మాత్రం కొంత నిర్వేదంతో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కూడా మనకు మూమెంట్లో తెలిసిన మిత్రులు కొంతమంది ఉండే కాబట్టి ఏంటి అని అనుకున్నప్పుడు కొంత, ఎందుకంటే పోరాడే నాయకుడు అవసరం. ఇప్పుడు 5 సీట్లతోనే మనం 65 సీట్లకు వచ్చినాము అని అంటే కూడా ఒక పటిష్టమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉండడము, ఆయన కేసీఆర్కు ధీటిగా తను ఒక ఉద్యమ రూపాన్ని, రాజకీయ ఉద్యమ రూపాన్ని తీసుకురావడం వల్ల ఇలా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో వచ్చింది. కానీ వాళ్ళు గివే ఇక సోషల్ మీడియా నమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనము ఉచిత బస్ సౌకర్యం అంటాం, ఆటో వాళ్ళకు సమస్య ఇద్దని అంటారు. ఆటో వాళ్ళ సమస్యకు పరిష్కారం ఏందో తీసుకొని రావాలి ప్రతిపక్షం. అవును, మరి మీరు ఆడవాళ్ళకు ఉచిత బస్సు వద్దని చెప్పి మీ పార్టీ ఒక తీర్మానం చేయండి. ఇప్పుడు మనం 200 యూనిట్ల వరకు పవర్ ఇస్తామంటున్నాం, 200 యూనిట్ల వరకు పవర్ ఇవ్వద్దు కాంగ్రెస్ అని చెప్పి మీ పార్టీ ఒక రెజల్యూషన్ తీసుకురావాలి. లేదు, ఇప్పుడు ఉద్యోగాలు వేస్తామంటే వద్దని కూర్చుంటారు. ఇది ఎక్కడ పంచాయతీ రా నాయన, ఎవడన్నా ఉద్యోగాలు వేయమని కూర్చుంటారు. ఎస్, కొన్ని లుకానాస్ అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని ఏమో విద్యార్థుల యొక్క అభిప్రాయాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎగ్జామ్స్ దగ్గర దగ్గర ఉండడం, తర్వాత కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నదానివల్ల ఉద్యోగాలు కావాలంటే వాళ్ళే ఆగండి అంటున్నప్పుడు ఆగింది ప్రభుత్వం. కానీ వీళ్ళు ఆగుదురా, పేపరు పెట్టాలి, లీక్ చేసి మళ్ళీ ఇంకో పేపర్కి పోవాలి తప్పితే, కానీ ఎగ్జామ్ మాత్రం ఆపేది లేదు. వాడు ఎవడో వాని గర్ల్ ఫ్రెండ్కు పంపించుకునే స్థాయి, వాట్సాప్లలో పోయే స్థాయి పేపర్ వీళ్ళు సెట్ చేసిందంటే ఎంత వరస్ట్గా సిస్టమ్ ఉన్నట్టు. కాబట్టి ఉద్యోగాలు వేస్తామంటే అట్లా అంటారు. మీకు కాళేశ్వరము మనోడు కేటీఆర్ పెట్టింది అనుకుంటా, చూడు ఎంత మంచిగా కాళేశ్వరం నుంచి నీళ్లు పోతుంది, కాళేశ్వరం ఇట్లయినా కొంచెం కిందికి పెడితే వచ్చిన తూములకెళ్ళి వచ్చినట్టు పోతున్నాయి. అది అంటే ఏంది,
మన మీద కాళేశ్వరం కట్టుకున్నది మధ్యన అడ్డకట్ట వేసింది ఓన్లీ వచ్చిన నీళ్ళు వెళ్ళగొడటానిక ఆపడానికి కాదా? అవును, ఆపితే పోతాయిరా నాయన అంటే ఈయన రాలి ఎట్లా ఏదో ఆపు ఆపు అంటాడు. ఆపితే రేపు నష్టపోయేది ఈయన ఏమన్నా కింద ప్రజలకు సమస్య. ఎందుకు మనం ఇప్పుడు మళ్ళీ ఎల్లంపల్లి నుంచి మళ్ళీ లిఫ్ట్ తీసుకొచ్చి మిడ్ మానేరుకి వేసుకుంటున్నాం? అది ప్రతిపాదిత ప్రాజెక్టే. అది మీరు ఎప్పుడైనా సరే అఫ్ కోర్స్ అప్పుడప్పుడు కింది నుంచే పోతాయి ఫ్లైట్ ఢిల్లీ పోయేటప్పుడు చూస్తే ఆ ఏవైతే కింది ఆ మూడు బ్రిడ్జిలు అది సిక్స్త్ ఫింగర్స్ లెక్కనే ఉన్నాయి. అదే మీరు తుమ్మిడి హెట్టి ప్రణాళిక కనుక అట్నే అమలు చేసి ఉంటే అలా కేసీఆర్ని జనము ఈ వీడురా నాయకుడు అంటే అని అనుకుందరు. సార్, ప్రాజెక్టుల విషయం వచ్చింది కాబట్టి ఇక్కడ విషయం అడుగుతున్నాం. మెగా ప్రాజెక్ట్ మీద ఈగ కూడా అవ్వాలని ఇవ్వలేదు గత 15 నెలలు, కానీ ఇప్పుడు సుంకిశాల విషయంలో మాత్రం కేటీఆర్ మెగా ప్రాజెక్ట్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకున్న దమ్ము లేదా అని పదే పదే క్వశ్చన్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇప్పుడు మెగా ప్రాజెక్టు మీద తప్పు చేస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏం సమస్య కూడా కాదు. దాని నిర్మాణ లోపమా, 3 టన్నెల్స్ నుంచి వచ్చేటప్పుడు జరిగిన ఏమంటాం ఫోర్స్ ఫ్లో ఫ్లో ఫోర్స్ ఫ్లో ఫోర్స్ వాటర్ ఫ్లో అనేది నువ్వు ఆపితే ఆగేది నాణ్యమైన కట్టడం లేదా ఉన్నదా అని అంటే అది మీ టైంలో కట్టిందే. అది ఎవరి టైం మెగా కట్టినా ఎవరు కట్టినా మీ టైంలో కట్టినా మా టైంలో కట్టినా అది ప్రజల డబ్బుతో కట్టింది. సో ఆ సుంకిశాలకు సంబంధించిన టెక్నికాలిటీస్ అంతా కూడా ఇప్పుడు ఎట్లా ఆ దుర్ఘటన జరిగింది, ఇంకా లక్కీ 100 మంది కూలీలు ఇంకా ప్రాణాలు కోల్పోయేటోరు. సో అవి టన్నెల్ రిలీజ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది అనేది. ఇది పంప్ హౌజులకు మనం నీళ్ళు నింపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నట, ఎందుకంటే మన టెక్నికల్ మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కదా. సో అవి 3 రావడం ఒకటి, ఒకటేసారి ఫోర్స్ఫుల్గా రావడం వల్ల కూడా ఇంతకుముందు ఏమి అది ప్రాక్టీస్ చేసింది ఏమి కాదు. సో అది ఎక్కువ ఒత్తిడితోనే సంఘటన జరిగింది అనేది దాన్ని మనం రిడ్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా అది ఏమంటాం నాసి రకమైన కట్టడం అయి ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. ఏమి వీళ్ళ మాదిరిగా ఏమి నిర్ణయాలు తీసుకోకుండా ఉండే పరిస్థితి కాదు, ఎందుకంటే అప్పుడు ఆయన ఇంజనీరే కేసీఆర్ అయ్యేది కాబట్టి సమస్య. కాబట్టి దానికంటే ఎక్కువ నేనేమంటున్నా అంటే సుంకుశాల మీద ఉన్న ప్రేమ చక్కలకండి మీద ఎందుకు లేదు? అది జస్ట్ 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే ఒక 32-35 టీఎంసీ నిరంతరం నికర జలాలు నల్గొండ జిల్లాకు వచ్చి, నల్గొండ ఏంది మనకు ఇటు రంగారెడ్డికి కూడా మీన్స్ ఈ యువతల వైపు ఉన్న మహబూబ్ నగర్కి కూడా కొంత ఉపయోగపడేది. మనం ఇప్పుడు ఏంది మళ్ళీ పుట్టంగండి నుంచి ఎత్తిపోసేదంతా హైదరాబాద్కు వచ్చే అన్నీ కూడా నల్గొండ జిల్లా ప్రజల హక్కులే. మళ్ళీ ఇక సెకండ్ ఏమంటారు మన లెఫ్ట్ గే బ్యాంక్ కెనాల్ ఉంది కాబట్టి ఆటో ఇటో ఎస్ఎల్బిసిని కూడా నింపుకొని ఆ ప్రయత్నం ఏదో చేస్తున్నాం. కానీ మనకు ఏమంటారు నికర జలాల్లో 30-35 టీఎంసీ ప్రయాణం వస్తుండే మనకు. సో అది చేయలే వాళ్ళు, వాళ్ళు ఏం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ టన్నెల్ను తీసుకునేది అవకాశం ఉండే. సరే సుంకుశాల కూడా మంచి ప్రాజెక్ట్, అది ఉపయోగపడేది, అది అట్లా జరగడం మాత్రం దురదృష్టకరం. దాన్ని మళ్ళీ అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ హయాంలే కట్టింది, ఇప్పుడు మా మీద వాళ్ళు వాళ్ళ మీద మేము అనుకోవడం కాదు. ప్రజాధనం దుర్వినియోగం ఒకటైతే ప్రజా నష్టమవుతుండేడు ఇంకా. సో అలాంటివి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ బీజేపీలోకి హరీష్ రావు వెళ్తాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ మీరు అన్నారు ఏ ఇక్కడంటే బి అక్కడ ఉండొచ్చు, బి అక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండొచ్చు అని. నిజంగానే అట్లా వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళిగాడు ఆడనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నావ బీజేపీ సంద్రంలోనే ఉంది కాబట్టి ఎవరు పోయినా పోకపోయినా పెద్దగా తేడా ఏముంటుంది? పోతే ఆడవచ్చేది ఏమున్నది? ఆడ ఉన్న వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళ దాంట్లో కూడా మంచిగానే 3-4 గ్రూపులు అయినాయి చూస్తున్నాయి. సో పోయినా పోకపోయినా పెద్దగా రాజకీయంగా పెద్దగా మార్పు వచ్చేది ఏం లేదు. పోతే ఇప్పుడు హరీష్ రావు లాంటి వాడు పోయిండు అనుకో, ఏమవడానికి పోవాలి? కొత్తగా గవర్నమెంట్ వస్తే మంత్రి అవడానికి పోవాలి, ఆయన మంత్రి ముఖ్యమంత్రి అయితే అన్నే 3-4 కొట్లాటలు ఉన్నాయి ఇప్పటికీ, ఒకరి తలకాయలు ఒకరు వాళ్ళ కొట్టుకుంటూ ఉన్నారు అక్కడ కూడా. సో పెద్దగా రాజకీయ మార్పు ఒక ప్రపకంపనము ప్రపంచనం అనేది ఏమైతే ఉండదు. అసెంబ్లీలో ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో సబితా ఇంద్రారెడ్డి ఇష్యూని ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే ఆమె గతంలో ఇక్కడ పనిచేసిపోయింది, సో ఆమె బయటకు వచ్చినా కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మళ్ళీ అంటే
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి వారు కొంత నష్టం చేసిండ్రు. దాని నుంచి జరిగిన చర్చ అవును, తను డిఫెన్స్లో ఉండి వాదం చేసింది, నేనే నిన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మని. ఎంతమంది అడిగినాం రేవంత్ రెడ్డి గారిని, సవితమ్మ పిలిస్తేనే రాలేదు కదా, చాలా మంది మీ దామోదరాడు మేము కూడా ఇన్వైట్ చేసాము, అమ్మో ఫస్ట్ లాంటుండే నేను వస్తే దాడా తట్టుకోగలనా అని కూడా ఆ పరిస్థితి ఉండేది. తర్వాత ఒక దశ దాటినాక రావాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అడ్డుకోళ్ళు ఉండే, ఇట్లా కొన్ని అటువైపు చంద్రబాబు గారితోనే ఉన్నాడు వారు. సో అలాంటప్పుడు చాలా సమస్యల నుంచి అందరు చాలా మంది రిక్వెస్ట్లు ఉన్నాయి, చాలా మంది రావాలని డిమాండ్ కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది రాజారాం యాదవ్ అయితే చాలా పెద్ద ప్రయత్నం చేసేది, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు. ఓకే, ఎందుకు ఇంత శ్రమను కాంగ్రెస్లో పడితే కాంగ్రెస్కి అవకాశం పెరుగుతుంది, టీడీపీకి ఇక్కడ స్కోప్ లేదని చాలా మంది యూత్ లీడర్స్ కూడా తనతో ఉండే వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో చాలా ప్రయత్నాలు చేసింది. మేము కూడా అదే రకంగా తను సపోర్ట్ చేసినాం పార్టీలోకి రావడానికి. వచ్చినాక లక్కీగా తనకు పీసీసీ రావడం అంతా తన ఏమంటాం వ్యూహంలో తను సక్సెస్ అయ్యాడు, ఏకంగా సీఎంఏ కాగలిగింది. కాబట్టి సవితమ్మ ఏంటంటే నేను రమ్మంటే నేను వచ్చినావు, నా వల్లనే నువ్వు సీఎం అయినావు అనేది కోట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది. కానీ ఆమె పోకపోతే ఆమె కూడా రేస్లో ఉండేదే కదా. సుధీర్ రెడ్డి పోకపోతే సుధీర్ రెడ్డి కూడా, వాళ్ళు పీసీసీ అడిగింది ఆ టైంలో, సుధీర్ రెడ్డి చూసిన అంటే మేము అప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి, ఒకవేళ ఉత్తమ్ గారి తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు అని అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఉండేది. ఎవరు లీడర్లు అవ్వడానికి అవకాశం ఉందో కాంగ్రెస్లో వాళ్ళని గుంజేసింది. మీరు పోయిన వాళ్ళందరూ కూడా అటు మనవాడు రాఘ కాంతారావు కానీ, బట్టి మన బట్టి గారి దగ్గర ఏంటి, మన ఇంకొక మా దగ్గర మన చిరుమర్తి లింగయ్య కానీ, ఇట్లా కొంతమంది మంచి ఫ్యూచర్ ఉన్న లీడర్సే కాంగ్రెస్ నుదిరి వెళ్ళిండు. దాంట్లో వీరు కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ వారి మంత్రి కావడం కొరకు పోయింది. ఇక్కడ ఉంటే ఇంకా అంతకంటే మంచి, లేదంటే వారు కూడా పోటీలో ఉండరు. సో నన్ను అంటే నాకు ప్రోటోకాల్ ఇస్తలేరు, నాకు అది చేస్తలేరు అంటే మరి బీఆర్ఎస్లు ఇవ్వనప్పుడు మీకు ఎందుకు బాధ అనిపించాలి? బీఆర్ఎస్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక అంటచబుల్స్ లెక్క ఉండేది, వాళ్ళని ఏ కార్యక్రమాలకు వృత్తిలాగా చూడదలసి వచ్చేది. ఎందుకు వాళ్ళను హ్యూమిలియేషన్ అట్లా ఒక రకంగా, అసలు వాళ్ళకి గ్రాంట్స్ ఇచ్చేది లేదు, మీకు వస్తే ఇస్తానంటేనే కదా గంతమంది పోయిండ్రు. ఫస్ట్ 5 పోయిండ్రు, తర్వాత 12 ఎందుకు పోయిండ్రు? అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు తోసుకుంటా వస్తున్నారని అన్నారు. వీళ్ళు తోసుకుంటా రాదు, తోసుకుంటూ వీళ్ళు పోయిండ్రు. మళ్ళా మనవాడు ఏమంటాడు, కేటీఆర్ ఎవరు బెదిరిస్తారు పోలీసులతో నువ్వు రావాలని చెప్పేసి, అంటే ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే కాకుండా ఎవరిని ఎవరు ఫోర్స్ చేస్తలేరు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ఎంతో కష్టపడి గెలిచింది ఈ టైంలో కూడా, ఎదురీగి గెలిచినప్పుడు డెఫినెట్గా డెవలప్మెంట్ కొరకు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కాదు, డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ మోడల్. కానీ వాళ్ళకు ఒక రాజకీయ అనిశ్చితి బీఆర్ఎస్లో కనబడుతున్నది కాబట్టి వారు ఆల్టర్ అవుతున్నారు. అంటే సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు, బట్ చివరి మినిట్లో సబితా ఇంద్రారెడ్డి హ్యాండ్ ఇవ్వడంతోనే ఆ సందర్భంలో అలాంటి కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఒక స్పెక్యులేషన్లో జరుగుతున్న చర్చ. నాకు తెలిసి సీత రావడానికి వాళ్ళు సిద్ధపడ్డరేమో, కానీ అంటే తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్నిట్లని అయితే సమస్యలు ఎదురైనాయి. అవును, ఎదురైనాయి, జగిత్యాల లాంటి చోటు అయినాయి. అలాంటప్పుడు డిస్క్రిషన్ అనేది ఏఐసీసీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిలే కావచ్చు, దానికి అంత మాత్రాన ఆక్రోషం ఆవేదన అక్కర్లేదు కదా. వారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు వేరే పార్టీలో ఉన్నా తీసుకొచ్చి తనను ఎంత ప్రయారిటీ ఇచ్చిండ్రు, అది ఇంద్రన్న సాక్రిఫైస్, ఆయన చేసిన తెలంగాణ కోసం వారు చేసిన శ్రమ అందరికీ తెలుసు, మేము చిన్నపిల్లలమైనా కూడా. అలా వారి సతీమణిగా వారికి ఒక గుర్తింపు కూడా ఉన్నది. తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా హోమ్ మినిస్టర్, పంచాయతీరాజ్ సంథింగ్ 2-3 మినిస్టర్లు చేసిన తర్వాత ఒక బిగ్ లీడర్ లాస్ అయినప్పుడు జిల్లానే ఇబ్బంది పడ్డది కదా, రంగారెడ్డి జిల్లానే తన కంట్రోల్లో ఉండేది కొంత పార్టీ. సో అలాంటప్పుడు
తను వ్యక్తిగతంగా కూడా ఫీల్ అయ్యింది కదా, నువ్వు నన్ను రమ్మన్నావు వచ్చినాక వెళ్ళిపోయినా, సుధీర్ రెడ్డి గారు కూడా, సుధీర్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయింది పోటీ చేసిన, ఆయన నిలబడ్డది మళ్ళీ కొన్ని కాన్స్టిట్యున్సీలు రంగారెడ్డికి వస్తాయి. అవును. సో అలాంటప్పుడు నన్ను అనాదం చేసిన అన్నట్టుగా ఆవేదన చెంది, దానికి ఆమె ఇన్ఫీరియర్గా ఫీల్ అయింది. ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ ఆస్తులను వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి పార్టీలో చేరమని ఒత్తిడి తెస్తున్నారట. ఏం లేవు, అట్లేముండవు, చాలామంది పోలవమని కూడా ఉన్నారు. అంత సీన్ లేదు బాస్ దానికి, అసలు నాకు తెలిసి. కేటీఆర్ ఎంత వేగ్గా అంటారా? కేటీఆర్ నేను అందుకనే ఒకసారి ఎవరో బెదిరించారంటే వాళ్ళ వివరాలు పెట్టమన్నా, ఏ స్థాయి పోలీస్ అధికారులు ఎవరిని బెదిరించారని. బెదిరించిన వాళ్ళు చెప్పకపోతే నీకు తెలుసు కదా, నువ్వు డిస్క్లోజ్ చేయొచ్చు కదా, అంతా ఏమి ఉండదు. నీకు మాకేంది ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఉంది, మాకే కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, మీకు కాదు. మళ్ళీ బయట సమాజంలో కూడా మళ్ళీ వచ్చే మాటలు కూడా మేము భరించాల్సి వస్తుంది. అట్లా కొన్ని ఉన్నాయి, ఎథిక్స్ కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. చూడాలి, రావచ్చు, చాలామంది కూడా వచ్చారు. చాలా రోజుల నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జరుగుతుంది? ఇంకా దాదాపు 1 ఇయర్కి వస్తుంది. మేబీ ఈ 15 తర్వాత అవకాశం ఉంటుంది, ఉండొచ్చు. అది ఎప్పుడు డిస్క్లోజ్ చేస్తారనేది తెలియదు, కానీ టెంటేటివ్గా ఒక అంచనా అయితే వచ్చి ఉంటారు. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు, సీఎం వర్సెస్ సీనియర్ మంత్రుల మధ్య అని. అంటే సోషల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి, ఇక ఉన్నాయి, 6 ఉన్నాయి. కొంతమంది అప్గ్రేడ్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉన్నదానికంటే కొంచెం పెద్ద హోదా కొరకు ప్రయత్నం చేస్తుండొచ్చు, న్యాచురల్ కదా. సో వాటిని ఇప్పుడు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది మ్యాక్సిమం, ఎందుకంటే 1 ఇయర్ వరకు ఆ పని భారం కూడా పెరిగిపోతుంది. అవును, సీఎం దగ్గరనే దాదాపు 5 శాఖలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఆయన కొన్నిటి రిలీఫ్ చేసుకుంటేనే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే శాఖలు కూడా చాలా పెద్ద పెద్ద, ఎడ్యుకేషన్ ఇప్పుడు కొంత ఇంకా ఎక్కువ పని పడుతుంది. అవును. సో ఇట్లాంటివి కొన్ని డిస్పర్స్ చేస్తారు, దాని కొరకైనా డెఫినెట్గా చేయాలి. ఎందుకు ఖాళీ ఉంచుకోవడం వల్ల ఏంది అని, ఇంకా అప్పుడున్న రాజకీయంగా కొంతమందికి ఇబ్బందులు కలగవద్దు, కొన్ని సెటరైట్లు చేసుకోవాలి కాబట్టి అట్లా పెట్టి ఉండొచ్చు. సో ఇప్పుడు అది ఉండొచ్చు. సరే, మీకు మీకు ప్రతి ఇంటర్వ్యూలో ఈ ఎదురయ్యేటువంటి క్వశ్చన్ మళ్ళీ అడగాల్సి వచ్చింది, మీకు పదవి ఎప్పుడు వస్తుంది అని మీ అభిమానంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నిజమైనటువంటి కార్యకర్తల్లో నిజంగా ఉంది, పదవి వస్తుందా, పిసిసి అధ్యక్షుడు వస్తుందా, అవుతారా, లేదంటే మంత్రి అవుతారా, ఏమిస్తాడు మరి ముఖ్యమంత్రి గారికి? నా బాధ్యత ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఆయనే స్వయంగా మీటింగ్ ఏది ఎప్పుడు చేసినా మీదే. ఇక నేను నా గురించి నాకంటే మంచిగా ఆలోచించగలవాడు తనే. నా బలాలు నా బలహీనతలు నాకంటే ఎక్కువ తనకు తెలుసు, ఇంకిప్పుడు ఇంకా తెలుస్తాయి. అంటే ఎవరు ఎక్కడి నుంచి చెయ్యమని అంటారో, ఎవరు ఎక్కడి నుంచి వద్దు అని అంటారో నాకు తెలియదు, నేను అది పట్టించుకోను. ఒకవేళ ఉంటే ఇప్పటికీ చాలా మంది ఏంటంటే దాయకర్ నీకు అకామిడేట్ చేయాల్సిందే అని ఆలోచనకు పెద్ద నాయకులు కూడా వచ్చింది కాబట్టి మేబీ చూడొచ్చు. ఎందుకంటే ఉద్యమకాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న స్థాయి లీడర్ కూడా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. ఇప్పుడు దయాకర్ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ అదే పాపం అంటే ఆందోళన, ఎందుకంటే దయాకర్ నాకు న్యాయం జరగట్లేదు అనేది. నాకు తెలిసి 24 జనవరి అనుకుంటా, 24 జనవరి నుంచి ఇంకా కంప్లీట్ నాది ఏమంటారు 2004 జనవరి నుంచి నేను ఐఎమ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ కంప్లీట్గా. అంతకుముందేమో పార్షియల్గా ఉంటుంది, 2002-03 అంతా కూడా హాఫ్ హార్టెడ్ మీన్స్ కొంచెం చదువు కొంచెం మూమెంట్ అనేది ఉంది. కానీ 2004 నుంచి 20 ఇయర్స్ పబ్లిక్ లైఫ్లో నేను ఎప్పుడు పవర్లో లేదు, ఎక్కడ పవర్లో లేరు, ఏ పదవులు లేవు, కానీ ఎప్పుడు పవర్ఫుల్గానే ఉన్నా. ఎందుకు మూమెంట్ అంటే అదొక జోష్. మై లైఫ్ అంటే నేను మనిషిగా నాకు గుర్తింపు, నాకు గౌరవము, లేకపోతే నాకు ఆత్మానందము ఇంకా చెప్పాలంటే సంతృప్తి నిచ్చింది 2004-14. ఎందుకు అది కంప్లీట్ తెలంగాణ మూమెంట్ కొరకు, తెలంగాణ మూమెంట్ కొరకు ఎక్స్క్లూజివ్గా ఫ్యామిలీ, ఇంకా ఏది స్టడీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పిహెచ్డి ఉంటే దాన్ని కూడా చాలా రోజులు పక్కనే పెట్టిన, మళ్ళీ అది 22లో దాన్ని కంప్లీట్ చేసిన పిహెచ్డి కూడా. అంటే అంత డెడికేటెడ్ లైఫ్ నాది 14 వరకు.
14 నుంచి ఇక ఫ్రీ అయిపోదాంలే, ఇక మళ్ళీ నా సమకాలీన రాజకీయ ఉద్యమాలు అంటే మీన్స్ ఈ దళితులు గిరిజనులు ఆదివాసీల మీద బీసీల మీద మూమెంట్ చేయాలని ఒక నాకు ప్యాషన్. దాన్ని కాస్త కాంగ్రెస్లో జాయిన్ కావడం వల్ల ఇక మళ్ళీ 24/7 ఐఎమ్ విత్ కాంగ్రెస్ ఓన్లీ. ఓకే, ఒక్కోసారి కొంతమంది అరే నువ్వు ఏమో పుట్టు కాంగ్రెస్ లెక్క ఎక్కువ మాట, ఇప్పుడు కేసీఆర్ వాళ్ళే అంటుండే అప్పుడు అరే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ దాఖరి మాట్లాడుతుండేదంటే నాది ఒక కమిట్మెంట్ ఉన్నది అని అంటే దట్స్ ఇట్. తెలంగాణ కొరకు కొట్లాడడం అంటే కేసీఆర్కి మించి చేసినాం, అంటే కేసీఆర్ కూడా ఎంటర్ కాని ప్రాంతంలో పోయి కొట్లాడుకుంటూ వచ్చినాం. ఆయన ఎప్పుడైతే వంద ఎమ్మెల్యేలు 15 ఎంపీలు అని ఒక కరీంనగర్ డిక్లరేషన్ తీసుకుంటారు అప్పుడు కదా సాగరహారం వచ్చింది, అప్పుడు కదా సంసద్ యాత్ర వచ్చింది, అప్పుడు కదా సడక్ బంద్ వచ్చింది, అది అప్పుడు ఆయనకు సంబంధం లేదు. ఇంకా కొన్ని సందర్భాలు రాష్ట్రపతి పర్యటనలు కూడా జేఏసీని మించి చేసినండి. లేదు, మిలియన్ మార్చి పార్టిసిపేట్ చేసి చివరిలో వచ్చి డీవియేట్ అయిండు, బట్ అందరి మాటను గౌరవించింది, పార్టిసిపేట్ చేసిండు. సరే నెగిటివ్ ఎస్టాబ్లిష్ అయినా తను ఉద్యమ నాయకుడే కదా పెద్దగా మనం దాని, కానీ అప్పుడు కూడా మేము ఎక్స్ట్రా జేఏసీ యాక్టివిటీస్ కూడా చేసినాం, లీడ్ చేసింది మీరే. సో అట్లనే కాంగ్రెస్లో వచ్చినాక కూడా నేను గెలిచిన్నా ఓడిన్నా లేకపోతే నన్ను ఎవరు వ్యతిరేకిస్తున్నారు నన్ను ఎవరు ఓడగొడుతున్నారు ఇదన్నీ నేనేం పట్టించుకోలే, అవి నాకు ఎడిషనల్. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు పిలిచి, అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తా అన్న, నా శక్తి కొరకు కొట్లాడినా. అప్పుడు 2000 ఓడిపోయినా, 2018 రాహుల్ గాంధీ గారు పిలిచి నువ్వు ఎమ్మెల్యే చేస్తావా ఎంపీ చేస్తావు అంటే మీరు ఎట్లా చెప్తే ఎట్లా వద్దంటే కూడా ఊరుకుంటా చెప్పిన. అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, అప్పుడు మన దొరవారే మంచిగా దగ్గరుండి దాన్ని ఓడగొట్టిండు. అది నాకు ఇంకా అది కేసు ఉన్నది. సరే ఇక అది పేషెంట్ డెడ్ ఆయనకు మనం పెళ్లి చేసినట్టు ఉంటుంది అది. అట్లా ఉన్నా మొన్న సీటే ఇయ్యను అన్నారు, మంచిది. లేకపోతే ఎందుకనంటే నేను ఇక నేను పోయి ఈ పైరవీలు చేసి ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారుగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండే అంటే నీ కొరకు నువ్వు కొట్లాడుకోగానే మేము కొట్లాడాలి అని ఇట్లా అంటుండే నన్ను. అంటే నేను అని ఇప్పుడు ఇంతమందిని కన్విన్స్ చేయడము లేకపోతే నాది ఒక తరహా ఆలోచన విధానం ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ అనుకోండి వస్తుంది, రాకపోతే నేను బాధపడేది ఏం లేదు. రెండోసారి కూడా నేను ఎక్కడికో గోకర్ణకు పోయి ఏదో పూజలు చేసుకుంటూ కూర్చున్నాం, కూర్చుంటే వార్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది రేపు అందుబాటులో ఉండమంటే అప్పటికప్పుడు గోవా వచ్చి గోవా నుంచి నేను మా ఆవిడ కలిసిపోయాను. అంటే నేను ఇప్పుడు ప్రత్యేకించి నాకు కావాలని నేనేమి ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు కూడా అడగట్లేనని చాలామంది అంటారు, కానీ నేను అడగాల్సిన అవసరం ఏముంది. మై మోటివ్ ఈజ్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనే ఒక అపవాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి నాలాంటి వాళ్ళు క్రెడెన్షియల్స్ కొరకైనా ఉండాలని వచ్చిన నేను. నాకేం కేసీఆర్ ఏమి పాత కాదు, లేకపోతే నేను కాముకుంటే కూడా తర్వాత పిలుచుకపోయి ఏదో ఒకటి చేసు పుసుకున్నట్లు పిలుస్తాడేమని కూడా నేను కాంగ్రెస్కి రావాల్సి వచ్చింది. అది విషయం అది కవిత గారు ట్రై చేసిండ్రు అప్పుడు కాంగ్రెస్ వచ్చింది కూడా కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఏదో హోదాలు పెంచుకొని ఏదో చేయాలనే ఆలోచనతో వస్తే నా ఆలోచన వేరే, కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత మేరకు సర్వీస్ చేయగలనని వచ్చిన అది నన్ను గౌరవించింది. రెండుసార్లు టికెట్లు ఇచ్చింది, మూడోసారి టికెట్ ఇవ్వనంత మాత్రం నాకు ఎందుకు వీలనవుతుంది కాంగ్రెస్ పార్టీ? నాకు 2 times ఇచ్చింది, కాకపోతే గెలిచే టైంలో ఇవ్వలేదని చాలామంది అంటారు. నన్ను గెలిపించేది రేపు కాంగ్రెస్ పార్టీ. ఇంత పెద్ద పవర్లో దాయాకరణ ఏదో చేయడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమస్య ఏంది, మా ముఖ్యమంత్రి గారికి వచ్చిన సమస్య ఏంది? సో ముఖ్యమంత్రి గారు ఆగుతాడు, దాయాకర్ ఉండగలుగుతాడు, నేను చెప్తే వింటాడు అనే ఒక నమ్మకం భరోసా వారికి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మా నాకు వెంకరెడ్డి గారికి ఏదో పెద్ద గొడవలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, అది ఇది అని ఒకటే ప్రచారం ఆయన భుజం మీద పెట్టి ఒకటే తుపాకులు వేల్చిరి. వెంకటరెడ్డి గారికి నాకు ఆ తర్వాత 1 month తర్వాత కూడా మేము అది కలిసి ఉన్నాం, కాకపోతే అది ఒక బ్యాడ్ పోయేది ఆయన మీద. అందుకని కూడా నేను మొన్న మన మూవీ దాని కొరకు అప్పుడు వారిని, వారి సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కాబట్టి దాంతోపాటు మా ఇద్దరి మధ్యన భేదాలు లేవని చెప్పడానికి కూడా అది అది వారు ముద్దా అవుతున్నారు ఎందుకు అనవసరంగా. ఇది పరిస్థితులు వేరు, నాకు పదవులు రాకపోవడానికి కొన్ని కొన్ని పరిస్థితులు వేరు, కానీ అబ్బా వెంకరెడ్డి అవుతుండ్రు వెంకరెడ్డి అని కొంతమంది అంటుండడం కూడా నేను విని అది అది వారికి కూడా మంచిది కాదనే ఉద్దేశంతో నేనే రిక్వెస్ట్ చేసిన. కానీ
రేపటి రోజున పదవి ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. అవును, పదవి కొరకని బట్టి ఏది ఏదైతే అది తీసుకోలేము కదా. కరెక్ట్, నా స్థాయికి మించింది కూడా నేను వస్తుందని నేను ఆలోచించాను. నాకు ఏది సూటబుల్ అవుతుందో అది చేస్తే దాన్ని తీసుకొని చేయడానికి సిద్ధమే, చెయ్యకపోతే 2028 వరకు ఆగడానికి కూడా సిద్ధమే ఉన్నా నేను. ఏదో మార్చ్ ఏప్రిల్ వరకు ఇట్లా కూడా కాదు. ఎందుకంటే చెప్పేటప్పుడు చాలా మంచిగా చెప్తున్నాం కదా, చేసేటప్పట్లో తేడా ఉంటే నా వ్యక్తిగత క్రెడెన్షియల్స్ కూడా డిక్లైన్ అవుతాయి. ఓ ఇట్లా అని చెప్పి మనోడి 2028 వరకు కూడా ఏం అనుకోడట అని అనుకుండొచ్చు మన మన ఇంటర్వ్యూ చూసేటోళ్ళు చూసి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, సమాధానం చెప్పలేని స్థితికి వెళ్ళిపోతున్నా నేను జనానికి. అది కొంచెం ఇబ్బందికరమే. ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఏగా ముఖ్యమంత్రి అన్నాడని ఒకళ్ళు లేదు పార్టీ మంచిగా ఇట్లా. అది నేను ఏమంటాము, నువ్వెక్కడికన్నా పో, తెలుగు వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే నన్నే ఫస్ట్. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నువ్వు టెంపుల్కి పో, లేకపోతే ఇంకో ఎయిర్పోర్ట్కి పో, ఇంకా ఇంకేదో పబ్లిక్ ప్లేస్కు. పబ్లిక్ ప్లేస్కు పోవడం కాదు, మీకు మీడియా ముందుకు రావాలంటే కూడా ఇదే సమస్య. ఏదన్నా కానీ చివరికి ఆవుశాస్త్రం లెక్క అడిగి ఆగుతుంది. సో అది పార్టీకి ఇబ్బంది నేను కావద్దు, ముఖ్యమంత్రి గారికి సమస్య కావద్దు. నాకు వ్యక్తిగతంగా నాకేం నష్టం కాదు. ఏది ఎమ్మెల్యే కాలేదు, దయాకర్ ఇట్లా ఎంపీ కాలేదు ఇట్లా అంటే రేపటి రోజున అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీకు, అంటే మీరు మూమెంట్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి, మీకు జర్నలిస్టులుగా మీరు ఉద్యమకారులు కూడా మీరు ఉన్నారు, మాతో కలిసి ఉన్నారు కాబట్టి, దయాకర్ నేచర్ ఒక పదవి రాకపోతే వాని అలకను, వాని జీవితమే సంకనాగిపోయినట్టు నేను ఉంటే ఎట్టుంటుంది? ఉండదు అసలే. అదేమన్నా చూస్తే వాళ్ళకి కూడా బాగుండదు. కొంతమందికి నేను చెప్తే నవ్వుతున్నారు. అది అంటే అంటే మొన్నటి ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ రాకపోతే ఎంతమంది అక్కడ అక్కడికి పోయి పోయినారో చూసాం కదా. సో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాకేంటంటే కొంత రాహుల్ గాంధీ గారు కూడా నాకు అంటే మా ఆలోచనలకు దగ్గరగా ఉన్న మా నాయకుడు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, టాస్క్ బి ఉన్నది అక్కడ, నెక్స్ట్ టార్గెట్ ఆయన ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవర్తో ఉంటే కొంత మరింత బెనిఫిట్గా చేయొచ్చు కదా నువ్వు అనే దానికి నేను కాదను. నాకు కూడా ఇప్పుడు అధికారంలోకి వస్తే ప్రజలకి ఎట్లా దగ్గర ఉండాలో నా స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూపించాలనే తపన ఉంది. కానీ నువ్వు కాకముందే ఎందుకు ఆయొచ్చులు అంటే మీన్స్ నేను కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతుంటే. ఇప్పుడు మన సీతక్క ఉంటుంది, తన స్టైల్ డిఫరెంట్, దావన్ ఉంటాడు తన స్టైల్ ఒక డిఫరెంట్, ఇప్పుడు మన గుమ్మండర్స్ లాంటి వాళ్ళది ఒక స్టైల్. బట్ నేను ఒక న్యూ వే ఆఫ్ సిస్టమ్, ఏంటి అసలు ప్రజాస్వామ్యం అంటే నాయకులు ఎట్లా ఉండాలనే దాని విషయంలో నాకు ఒక అంచనా ఉంది. అది చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి వచ్చే అవకాశం ఉంటే మిస్ అయింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనే మనకి డైరెక్ట్ పీపుల్స్తో కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా లేకపోతే ఇంకా ఇతరాత్ర ఏమైనా కూడా ఇండైరెక్ట్ వేస్ ఉంటాయి. సో అది దానికి ఇంకో టైం ఒక 3-4 సంవత్సరాలు ఉండొచ్చు కాక, అప్పుడే మనది ఏం అయిపోయింది కాదు కదా. కానీ నేను అంటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నా నిర్వేదంతో లేను. ఇంకెంతకాలం ఇట్లే చెప్పుకుంటూ పోవాలనే ఒక ఒక ప్రశ్న తొలిచి వేస్తుంది. అట్లా కూడా ఏంది దాకా ఈగర్నెస్ ఉన్నది దీంట్లో అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే అందరి ఐస్ నా చుట్టూ ఉన్నప్పుడు నేను ఎట్లా బిహేవ్ చేయాలను ప్రతి దాంట్లో చూసినా దాకా సెల్ఫిష్ రా అంటారు. ఆయన ఏదో పెద్ద చెప్తుంటాడు ఇట్లా అట్లా, ఏ పదవి లేకపోయినా ఉండ అంటాడు. పదవి లేకపోతే చూసినా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని. బట్ నేను పదవితోనే నా వ్యక్తిత్వమో, నా హోదానో, లేకపోతే నా జీవితమో కంప్లీట్గా చేంజ్ అయ్యిద్దని అనుకోను. పదవి వచ్చినాక నువ్వు వ్యవహరించే తీరు, అవును, ఏమంటారు అధికారం రాకముందు వచ్చినప్పుడు, డబ్బు ఉన్నప్పుడు లేక, నేనుగా మారకుండా ఉండేందుకు ఫస్ట్ మనం F3ని వేసుకోవాలి, అవి చేసుకోవాలి అట్లాంటివి. బట్ అట్లని చెప్పి చాలామంది అంటున్నారు ఇట్నే ఇట్నే నీకు ఏమో అన్యాయం జరుగుతుందేమో దయాకర్ అని. అంటే నాకేం అన్యాయం పార్టీ చేయదు, అన్యాయం చేసే పార్టీ కాదు, అన్యాయం చేసే వ్యక్తులు లేరు. తాత్కాలికంగా ఉంటే అప్పటికిప్పుడు ఏమైనా కోపాలు ఉన్నా కూడా వాటిని ఎంత 9 మంత్స్లో దయాకర్ ఓపికకు సహనానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది. పదవి రాకపోవడం కూడా ఒక పెద్ద చర్చ. ఎందుకు దయాకర్ ఇట్లా ఉండగలడు? దయాకర్ అంటే ఏదో యాంగ్ ఫైర్ బ్రాండ్ అని ఏదేదో
కానీ ఐస్ బ్రాండ్ కూడా నేను. అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా నా వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలవడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ 7-8 మంత్స్ హాయిగా ఫ్యామిలీకి ఆఫ్టర్ 20 ఇయర్స్, మా ఆవిడ నన్ను మొదట్లో చేసుకున్నప్పుడు అబ్బా ఎప్పుడు నన్ను మంచిగా ఎప్పుడు ఇంటికాన్ని ఉంటాడు చూసుకుంటాడు అనుకుంటే, ఇక 10 ఇయర్స్ ఉరుకులు పరుగులే కదా, మళ్ళీ ఈ 10 ఇయర్స్ ఇట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాం, రేపు అధికారంలోకి వస్తాం డెఫినెట్గా, అంటే నాకు కూడా అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వడానికి కూడా ఇవ్వడమే కాకుండా రేపు నేను కూడా ప్రధాన భూమికలో ఉండే అవకాశం ఉంటుందనే నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.